ఇది మిషన్ ఆన్ చేయాలంటే సైడ్కి ఆన్ ఆఫ్ బటన్ ఉంది సార్ ఇది ఆన్ చేయంగానే మనకి మిషన్లో మిషన్ ఆన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి అడుగుతుంది దీంట్లో చూసినట్లయితే మనకి ఫిఫ్టీన్ లాగిన్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు వన్ లాగిన్ ఏమో మేనేజర్ ఉంటుంది ఫస్ట్ లాగిన్ మేనేజర్ ఉంటుంది అండ్ రిమైనింగ్ లాగిన్స్ వచ్చేసి క్లర్క్ లాగిన్స్ ఉంటాయి క్లర్క్ లాగిన్స్కి ఏంటంటే వాళ్ళకి ఎడిషన్ కానీ సెట్టింగ్స్ చేంజ్ చేయడం కానీ అలాంటి ఆప్షన్స్ ఉండవు అనమాట వాటికి ఓన్లీ మేనేజర్కి ఒక్కతే మనకి ఏమైనా ఐటమ్ యాడ్ చేయాలన్నా కానీ ఎడిట్ చేయాలన్నా కానీ హెడర్ ఫోటర్ కానీ దాంట్లో బిల్ సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్టింగ్స్ ఏం ఆప్షన్ కావాలన్నా మేనేజర్ లాగిన్తోనే లాగిన్ కావాలి ఇప్పుడు వన్ ప్రెస్ చేసిన తర్వాత మేనేజర్ వస్తుంది ఇక్కడ ఎంటర్ బటన్ ఉంటుంది సార్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి పాస్వర్డ్ అడుగుతుంది ఇది జాయ్ ప్రో సిరీస్లో ప్రో సిరీస్లో జాయ్ ప్రో ఉంది బీపీ ఎమర్జ్ ఉంది ఇంకా తర్వాత మనకి అల్ట్రా జాయ్ ప్రో ఉంది వీటన్నిటికీ పాస్వర్డ్ వచ్చేసేసి ఫైవ్ జీరోస్ డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది సార్ అంటే జీరో అనేది ఫైవ్ టైమ్స్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసినట్లయితే ఫస్ట్ డేట్ వస్తుంది టైం వస్తుంది కింద రిజిస్టర్ ఉంటుంది రిజిస్టర్ అంటే మన ఐటమ్స్ ఏదైనా యాడ్ చేసినప్పుడు ఆ బిల్డింగ్ చేసుకోవాలనుకుంటే రిజిస్టర్లోకి వెళ్ళాలి ఆ రిజిస్టర్లో మనం అంటే ఐటమ్స్ ఏమైనా బిల్డింగ్ చేయాలనుకుంటే రిజిస్టర్లోకి వెళ్ళాలి మనం ఇక్కడ చూద్దాం ఇంకా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒకసారి డౌన్ ఆరో ప్రెస్ చేయగానే క్యాలిక్యులేటర్ బిల్ ఉంటుంది అంటే ఇదే మిషన్లో మనం క్యాలిక్యులేటర్ బిల్ కూడా తీసుకోవచ్చు ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి టోకెన్ ఉంటుంది టోకెన్ అంటే జస్ట్ లైక్ మనకు హాస్పిటల్స్ కానీ కొన్ని బ్యాంక్స్లో సిస్టమ్స్ కానీ క్యూ క్యూ నెంబర్ ఉంటుందండి వాటి కోసం ఇది టోకెన్ ఉంటుంది మనం చూద్దాం టోకెన్ ఎలా ఇష్యూయాలో ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ టైమింగ్ టైమింగ్ చూపిస్తుంది అండి టైం మన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ టోకెన్ నెంబర్ వన్ అండ్ టైం మనకు టైం అనేది చూపిస్తుంది చూడండి టోకెన్ నెంబర్ వన్ డేట్ అండ్ టైం ఇది చూపిస్తుంది ఓకే ఇప్పుడు మనం చూద్దాం మిషన్లో మనకి మనం డేటా ఐటమ్స్ అనేది ఎలా యాడ్ చేయాలనేది దానికోసం ఫస్ట్ ముందుగా మనం రిజిస్టర్ అండ్ మెనూ ప్రెస్ చేయాలి మెనూ ప్రెస్ చేసిన తర్వాత మనకి అక్కడ ఐటమ్ డేటాబేస్ వస్తుంది సార్ ఈ ఐటమ్ డేటాబేస్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఎంటర్ ప్రెస్ చేయాలి ఎంటర్ ప్రెస్ చేయకుండా ఫస్ట్ మనకి మనకు డిస్ప్లేలో యాడ్ ఐటమ్ యాడ్ ఐటమ్ ఉంటుంది అంటే ఐటమ్ యాడ్ చేయడానికి యాడ్ ఐటమ్ లోకి వెళ్ళాలి ఇంకా వేరే ఆప్షన్స్ ఎడిట్ ఐటమ్ ఎడిట్ అంటే ఆల్రెడీ ఐటమ్ ఏదైనా ఎగ్జిస్ట్ ఉందనుకోండి దాన్ని ఎడిట్ చేయాలి ప్రైజింగ్ చేంజ్ చేయాలి నేత నేమ్ చేంజ్ చేయాలి అలాంటి ఆప్షన్స్ చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళాలి ఓకే మనం ఇప్పుడు ఒక ఐటమ్ యాడ్ చేద్దాం యాడ్ ఐటమ్ ఎంటర్ చేసాం ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి ఐటమ్ డీబీ మోడ్ యాడ్ ఐటమ్ డీబీ మోడ్లో ఉంది నెంబర్ అడుతుంది ఐటమ్ ఐటమ్ నెంబర్ వన్ ప్రెస్ చేయాలి అంటే ఈ ఐటమ్ ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారు ఏ నెంబర్లో పెట్టాలనుకుంటున్నారు అది వన్ నెంబర్ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ ఇక్కడ నేమ్ అడుగుతుందండి నేమ్ వచ్చేసేసి మనం సపోజ్ ఏదైనా ఒకటి నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం ఇడ్లీ ఎల్ వై ఇడ్లీ ఇడ్లీ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి సార్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెజర్మెంట్ అడుగుతుంది అంటే మెజర్మెంట్ అంటే ఐటమ్ మనం ఎలా చేస్తాం దాన్ని ప్యాకెట్ లాగా సెల్ చేస్తామా లీటర్ లాగా మీటర్ మిలీటర్ గ్రామ్స్ కిలోగ్రామ్స్ బ్యాగ్ బాక్స్ నెంబర్ జార్ డజన్ స్టెచ్ షీట్ బాటిల్ ప్లేట్ ప్లేట్ అంటే మనం ఇడ్లీ అనేది ఒక పర్ ప్లేట్ లాగా సెల్ చేస్తాం కాబట్టి ప్లేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత రేట్ అడుగుతుంది రేట్ అన్నప్పుడు మనం ఇక్కడ మన ఐటెం రేట్ ఇడ్లీ యొక్క రేటు పర్ ప్లేట్ నేను థర్టీ రూపీస్ పెట్టేస్తున్నాను ఓకే ఎంటర్ప్రైజ్ చేస్తారు అక్కడ కర్సర్ అనేది ట్యాక్స్ దగ్గరకు వచ్చేసింది జనరల్గా టిఫిన్ సెంటర్ వాళ్ళు ట్యాక్స్ యూస్ చేసు చేరు కాబట్టి ట్యాక్స్ అనేది లీవ్ ఇట్ అంటే ఎంటగా వదిలిపెట్టేసింది దాటి ఎంటర్ప్రైజ్ చేయాలి ఇక్కడ డిస్కౌంట్ డిస్కౌంట్ కూడా ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ మనకి సెలెక్ట్ ఆప్షన్ అంటే కంటిన్యూస్ ఉంటుంది కంటిన్యూస్ అంటే సెకండ్ ఐటమ్ ఎంటర్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అనమాట ఇక్కడ ఎంటర్ప్రైసింగ్ చేయాలంటే టైటన్ నెంబర్ టూ అడు అంటే నెంబర్ సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్లో మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ పెట్టాము దోశ అని పెట్టేస్తాను ఇది జస్ట్ ఫర్ డెమో అండి మీ మీ ఐటమ్ ఏది ఉందో అది మీ ఐటమ్ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత నేను నెప్పారో ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ ఐటెంలోనే మనకు పర్ ప్లేట్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ ఎంటర్ మనకి రేట్ అడుగుతుంది రేట్ నేను ఫార్టీ రూపీస్ దోశ పెట్టేస్తున్నాను ఓకే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తాను ఎంటర్ ఎంటర్ డిస్కౌంట్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను ఎక్సిట్ సెలెక్ట్ చేస్తాను ఎక్సిట్ సెలెక్ట్ ఎంటర్ కొట్టేసిన తర్వాత మనకి ప్రీవియస్ మెడలోకి వచ్చేస్తుంది ఐటమ్ డేటాబేస్ ఇక్కడ నేను క్యాన్సిల్ కొట్టేస్తాను క్యాన్సిల్ ప్రెస్ చేయగానే మనకి ఐటమ్ నెంబర్ అడుగుతుంది ఓకే ఇప్పుడు మనం దీంట్లో టూ నెంబర్స్ ఆఫ్ మనకు ఐటమ్స్ యాడ్ చేస్తామండి ఇప్పుడు మీకు ఐటమ్స్ దాని లిస్ట్ ప్రింటౌట్ చేయాలనుకుంటే మెనూ ప్రెస్ చేసిన తర్వాత ఐటమ్ డేటాబేస్ వస్తుంది అక్కడ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ప్రింట్ డీ ప్రింట్ ఐటమ్ డీబీ అంటే ప్రింట్ ఐటమ్ డేటాబేస్ అనమాట అక్కడ ఎంటర్ ప్రెస్ చేయగానే కానీ మనకి మనం ఏదైతే ఐటమ్స్ యాడ్ చేస్తామో ఆ ఐటమ్స్ అనేది దీంట్లో వచ్చేస్తాయి ఓకే ఇడ్లీ ఇడ్లీ వచ్చేసి పర్ ప్లేట్ థర్టీ రూపీస్ అండ్ దోశ వచ్చేసి పర్ ప్లేట్ ఫార్టీ రూపీస్ ఓకే ఇది మనం ఐటమ్ డేటాబేస్ ఇప్పుడు చూద్దాం మనం బిల్లింగ్ ఎలా చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ రావాలంటే క్యాన్సిల్ ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎప్పుడైతే వన్ ప్రెస్ చేయగానో ఆటోమేటిక్ ఇక్కడ నాకు డిస్ప్లేలో డిస్ప్లేలో వన్ అని మీకు నాకు అవుపడుతుంది అంటే వన్ ఐటమ్ వన్లో నేను ఐటమ్ ఇడ్లీ స్టోర్ చేశాను కాబట్టి ఇడ్లీ వచ్చేసింది ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తాను ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ క్వాంటిటీ అడుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అన్ని హౌ మెనీ ప్లేట్స్ అంటే వన్ ప్లేటా టూ ప్లేటా త్రీ ప్లేటా వన్ అయితే ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది మీకు టూ ప్లేట్స్ అనుకుంటే టూ నెంబర్ చేసిన తర్వాత ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఆటోమేటిక్ మనం థర్టీ రూపీస్ కాబట్టి టూ ప్లేట్స్ ఎంటర్ చేసాము సిక్స్టీ రూపీస్ ఆటోమేటిక్ వచ్చేసింది ఓకే ఇప్పుడు నేను సెకండ్ ఐటమ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను దోశ కూడా వన్ ప్లేట్ నేను యాడ్ చేస్తాను వన్ ప్లేట్ ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది కాబట్టి పర్ ప్లేట్ ఫార్టీ రూపీస్ అంటే టోటల్ కలిపి మనకు హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే ప్రింట్ కావాలో అక్కడ ప్రింట్ పెట్టడం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి రిసిప్ట్ అనేది వచ్చేస్తుంది సార్ చూడండి రిసీప్ట్ ఓకే ఓకే దీంట్లో మనకి హెడర్ ఫుటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే థ్యాంక్ యూ